అసెంబ్లీ ఎన్నికలైనా ఓటమి పాలైన బీఆర్ఎస్ తిరిగి అదే వైఖరి బీజేపీ వైఖరి మారిందని దాని పర్యాసమే ప్రస్తుత పరిణామని, ఖచ్చితంగా ప్రచారంలో నిజం లేదని చెప్పిన కవితపై ఢిల్లీ మద్యం కేసు దర్యాప్తంలో వేదవంతం అవుతున్నాయి. కానీ ఆ వర్గాలు పేర్కొంటూ బీఆర్ఎస్ బలహీనపడితే బీజేపీకే లాభం అంటున్నారు. అంటే బీఆర్ఎస్కినా బలహీన పడితే బీజేపీకే లాభం అంటున్నారు. అగరు బీజేపీ అగరు బలహీన పడితే బీఆర్ఎస్కే. కానీ ఈ రోజుల తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ను ఓడించడం జరిగింది కాబట్టి బీఆర్ఎస్కు ఆ స్థాయి లేదంటున్నారు రాష్ట్ర ప్రజలు మొత్తం. కాబట్టి లోకసభ ఎన్నికల్లో తెలంగాణలో తాము ఆధిత్యక స్థానాలు గెలుచుకుంటామని బీజేపీ ఆశిస్తుంది. ప్రజలు నిర్ణయిస్తారు, మీరేం నిర్ణయిస్తారు ఏ మీకు ఎన్ని సీట్లు రావాలనో. తిరిగి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను మద్యం కేసులో త్వరలో అరెస్టు చేసే అవకాశాలున్నాయని, కవితను కూడా అదే సమయంలో అరెస్టు చేయవచ్చని సమాచారం. అంటే ఢిల్లీలో కరెక్ట్గా బీజేపీ ఏమంటుందంటే ఉప ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను మద్యం కేసులో అరెస్టు చేసే అవకాశాలున్నాయి, అదే టైంలో కవితనికి అరెస్టు చేయొచ్చని అంటున్నారు. కానీ చూడాలి మరి ఈడీ ఏం చేస్తున్నది, సిబిఐ ఏం చేస్తున్నది. తర్వాత ఢిల్లీ పర్యటన మానుకున్న కేసీఆర్ తన కుమార్తె కవిత విషయంలో సిబిఐ దుగుడు చూసిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలిసింది. ఈ కవిత విషయంలో కేసీఆర్ గారు సిబిఐ దుగుడుకు తన బీఆర్ఎస్ అధినేత ఢిల్లీ కేసీఆర్ పోవడం మానుకున్నాడు. కాబట్టి ఆ పర్యటన రద్దు చేస్తున్నట్లు తెలిసింది. కేసీఆర్ ఢిల్లీకి పోవడం మానుకున్నాడు కవిత విషయంలో ఈ సిబిఐ దూకుడు గురించి. తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ పర్యటనను రద్దు చేసుకొని తిరిగి కేంద్రం వైఖరి చూపడంతో దిశగా ప్రయత్నాలు కాగా ఢిల్లీ వస్తే కేసీఆర్ ఎక్కడ ఉండాలనే విషయంలో జరిగిందని పార్టీ విలేయంతో పరిశీలించారు. ఆ పార్టీ వర్గాలు కూడా ఆ పార్టీ తరఫున రాజ్యసభకు వజ్జిరాజు అని వజ్జిరాజ్ చంద్ర అని మరోసారి ఎన్నికైనందున ఆయన పెద్ద బంగ్లా సంపాదించేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఆ కేసీఆర్కి అందులోనే ఉండొచ్చని కొన్ని విషయంలో ఈ ప్రయత్నాలు ఫలించలేదని తెలిసింది. కాబట్టి ఈ కవిత విషయంలో, సిబిఐ విషయంలో, ఈడీ విషయంలో కేంద్రం పోవడానికి ఢిల్లీ మానుకున్నాడు కేసీఆర్. తిరిగి ఈ మారిన బీజేపీ వైఖరి, తర్వాత ఈ కేంద్రం లాస్ట్ బీజేపీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విషయంలో, తర్వాత కవిత విషయంలో అరెస్టు చేయవచ్చని సమాచారం ఇస్తున్న కేంద్ర ప్రభుత్వము. అరకు మరి ప్రభుత్వం ఇస్తుందా, ఈడీ ఇస్తుందా, తర్వాత బీజేపీ ఇస్తుందా, తర్వాత సిబిఐ చేస్తుందా, అగర మిగతా విషయాలన్నీ మరి కేసీఆర్ ఏం చేస్తుండు ఢిల్లీ పర్యటన మానుకొని మిగతా విషయాలు తర్వాత ప్రజలకు తెలియజేస్తారు.